అనవసరమైన వివాదాల్లోకి ఎంపీ కేసినేని నాని తన కుటుంబాన్ని లాగటం బాధాకరమని టీడీపీ నేత కేసినేని చిన్ని అన్నారు. అసలు చంద్రబాబు ఏది చెప్తే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తను ఏ తప్పు చేసినా ఈ పాటికే బయటికి వచ్చేదని పేర్కొన్నారు ఆయన. ప్రస్తుతం తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదని, హైదరాబాద్ పోలీసులు తన కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. తనపై ఫిర్యాదు పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమే కానీ రాజకీయపరమైన కారణం కాదని తెలిపారు. తనపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు, కానీ ఇంట్లో ఆడవాళ్ళను ఇలా బయటికి లాగటం సరికాదన్నారు. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన చిన్న చెల్లర వ్యవహారం గురించి మీరందరూ వచ్చారు, దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఒక ఎంపీ, ఆయన ఈ చిన్న చెల్లర విషయాల్లో నా కుటుంబ సభ్యుల్ని కూడా లాగటం బాధాకరం. అంటే నా భార్యను కూడా ఈ వివాదంలోకి రా ఆయన లాగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇద్దరు వచ్చిన వార్తాపత్రికల ప్రకారం మా సోదరుడు ఆయన కేసినేని నాని గారు విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన దీని ప్రకారం ఆయనే వివాదంలోకి లాగారని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏది వివాదంలోకి లాగలేదు. ఇది ఒక మా కుటుంబ వివాదం, దీంట్లో పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి సంబంధం లేని విషయం. సార్, నేను పార్టీలో కార్యకర్తని, వందలాది వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని, చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని. పార్టీలో నాకు ఏ పోస్టు లేదు, ఏ అధికారం లేదు. నేను ఏ రోజు పార్టీ ప్రోగ్రాముల్లో కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాంలో అధికారికంగా నన్ను ఎవరిలో పిలవలేదు, నేను లేను. ఇంకా నేను పార్టీకి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, నేను ఇది వ్యక్తిగత సంబంధం అనే అనుకుంటున్నాను. మా అందరి కోరిక ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాలాంటి లక్షలాది మంది కార్యకర్తల కోరిక. దానికోసం మేము అహర్నిశలు కష్టపడటానికి వచ్చా. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మమ్మందరి ధ్యేయం.